अमरावती टू अरसवल्ली महापादयात्र रामचंद्रपुरम नियोजकवर्गंलो रेंडव रोजु प्रारंभ दशलो पोलीसुलु अति उत्साहं चूपुतुन्नारनि रैतुल पादयात्र संबंधी ఐడి కార్డులను చింపిపారేసి ఐడి కార్డులు చూపించమంటున్నారంటూ ఇది ఎక్కడ న్యాయమంటూ మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ధ్వజమెత్తారు. రామచంద్రపురం నియోజకవర్గం మహాపాదయాత్రకు వచ్చిన రైతులకు సంఘీభావంగా తెలిపే హక్కు కూడా తమకు లేదా అంటూ పోలీసులను నిలదీశారు. మీకు ఐడి కార్డు లేదా అని మళ్ళీ అనుకుంటారు. ఏంటి దారులు? మీరు మిస్ వారు ఐడి కార్డు అనుకుంటున్నారు, ఐడి కార్డు చింపేస్తున్నారు. ఐడి కార్డు లేదని మరలా పాదయాత్ర ఆపేస్తున్నారు. ఏమిటి సార్ ఈ దారుణం? అయింది 40 రోజుల్లో కూడా పోలీసులు అడ్డంకులెట్న, మరి వైసీపీ నాయకులు రాళ్ళ రూపున బార్డర్స్ రూపున పాదయాత్ర బ్రహ్మాండంగా చేసుకురావడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే పాదయాత్ర జరగాలి, ఇది అంతే ఇన్ని అడ్డంకులు ఉన్నా మేము మాట్లాడకుండా మా కార్యక్రమం చేయాలని ఆలోచనతో రైతులందరూ కూడా పాదయాత్ర స్టార్ట్ చేశారు. నిన్న నుంచి అమలాపురం పార్లమెంట్కి వచ్చిన కాడి నుంచి కూడా ఈ డిస్టర్బ్ స్టార్ట్ చేయండి. ఎలాగే పాదయాత్ర బ్రహ్మాండంగా ఉంది, పెద్ద ఎత్తున రైతులు వస్తున్నారు, సపోర్ట్ చేస్తుంది, బాగా జరుగుతుంది, దీన్ని జరగకూడదని ఒక ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ రామచంద్రపురం కళ్యాణ మండపం వెళ్ళిన తర్వాత కళ్యాణ మండపం నుంచి బయటికి రైతులు రానివ్వట్లేదు, మమ్మల్ని లోనికి వెళ్ళనివ్వట్లేదు. దీనికి కారణం ఏంటంటే మీరు ఐడెంటిఫై కార్డు చూడండి అని చెప్తున్నారు. ఐడెంటిటీ కార్డులు బయటకు వచ్చి ఐడెంటిటీ కార్డు ఎత్తుంటే ఐడి కార్డు చింపేస్తున్నారు. అంటే ఐడెంటి కార్డులు లేకుండా రైతుల దగ్గర చేయటం, పాదయాత్ర ఆఫ్ చేయటం అని ఉద్దేశంలో పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు రైతులు కూడా బయటకు రావాలంటే ఈ కార్డులు చింపేస్తున్నారని చెప్పి రైతులు బయటకు రావట్లేదు. ఈ పరిస్థితిలో మరి ఇప్పుడు మళ్ళీ కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. ఇక్కడ డిఎస్పీలు కూడా ఓవర్ యాక్షన్ చేసి కొట్టి బెదిరించి ఇలా కార్డులు లాక్కునే పరిస్థితి ఉంది. కనుక పాదయాత్ర నిజంగా చేయాలంటే పాదయాత్ర ఆఫ్ చేయాలని ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను.